అంటే నేను వ్యక్తిగతంగా చిరంజీవి గారికి పిచ్చి అభిమానిని. దండలు వేసిన వాళ్ళం. తెల్లారుజామున సినిమా హాల్కి వెళ్ళి ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ఇంజనీరింగ్ చదువుతాకి వెళ్ళి కూడా సినిమా హాల్ దగ్గర దండలు వేసిన వాళ్ళం బోర్డులకి. అదే పెద్ద ఆయన నా హీరో చిరంజీవి గారికి. ఒకవేళ చిరంజీవి గారు అన్నది మీతో అన్నది కరెక్ట్ అయితే కనుక ఒకటే, ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ నగర్కి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి ఎంత దూరమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి హైదరాబాద్ ఫిల్మ్ నగర్కి కూడా అంతే దూరం ఉంటుందనేది నా హీరోకి చెప్తున్నాను. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి అమరావతిలోని సచివాలయానికి ఎంత దూరం వస్తే, ఎన్ని కిలోమీటర్లు వస్తే అమరావతి సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్కి కూడా అన్నే కిలోమీటర్లు వస్తుంది, అయితే ఎక్కువ తక్కువ రాదనేది నా హీరోకి చెప్తున్నాను. అలాగే నా హీరో చిరంజీవి గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను, ధృతరాష్ట్రుడికి ద్రౌపది గారికి ఏ రకమైనటువంటి ప్రేమ ఉండేదో ఆ ప్రేమ అనేది సమాజానికి ఆ రోజు రాజ్యానికి నష్టం చేసింది, ఇవాళ సమాజానికి కూడా నష్టం చేసే పరిస్థితులు వస్తాయి. సినిమాని ఎవరైనా సినిమాగా చూడాలి, రాజకీయాన్ని ఎవరైనా రాజకీయాన్ని చూడాలి. చిరంజీవి గారి మీద కానీ, రామ్ చరణ్ గారి మీద కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కానీ, లేదా ప్రభాస్ గారి మీద కానీ, లేదా రవితేజ గారి మీద కానీ, లేదా మహేష్ బాబు గారి మీద కానీ, లేదా చిరంజీవి గారి తమ్ముడు గారి అబ్బాయిలు మేనళ్ళు ఉన్నారు వారి మీద కానీ, లేదా బెజవాడ కుర్రోడు రామ్ అని ఉన్నారు వారి మీద కానీ, ఎవరి మీద అన్నా, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రోజన్నా మాట్లాడిందా? కానీ ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు జనాల్ని సంక్రాంతి వేడుకల్లో జనాల్ని రంజింపజేయడం కోసం, ఆ వేడుకల్ని రక్తి కట్టించడం కోసం ఆ రోజు ఆయన ఏ వేషధారణతో ఏ బట్టలు వేసుకుని ఆ రోజు ఆయన డ్యాన్స్ చేశారో అదే బట్టల్ని ఒక అతనికి వేసి తమిళ సినిమాలో మాతృకలో అది లేనప్పటికీ, లేదా అసలు ఆ కథకి సందర్భం కాకుండా కథకి అతికి ఏమాత్రం ఇంత అతుకు కూడా కనిపించకుండా కథలో లేనటువంటి విషయాన్ని, కథకి సంబంధం లేనటువంటి విషయాన్ని ఒక నటుడి మీద కక్ష, అంటే ఒక నటుడి పాత్ర ప్రవేశపెట్టి కేవలం ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడి మీద కక్ష తీర్చుకుంటాకన్నట్టుగా పాత్రలను పెట్టి సృష్టించిన వాళ్ళు అట్లాంటివి ఎదుర్కోక తప్పదు. అయన్ని అదేదో సినిమాలో చెప్తాడు ప్రకాష్ రాజ్ గారు, నేను గిల్లినప్పుడు గిచ్చుకోవాలి కానీ ఎదురు గిల్లకూడదని. అది సినిమాల్లో డైలాగులు వరకు బాగుంటాయి, కానీ బాహ్య ప్రపంచంలో గిల్లినప్పుడు గిల్లుతారనేది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. సినిమా ఫిల్మ్ నగర్ నుంచి బెజవాడకి ఎంత దూరం, బెజవాడకి ఫిల్మ్ నగర్ అంతే దూరం. సరే సార్, అంటే పవన్ కళ్యాణ్ గ్రో సినిమా గురించి మీ మంత్రి అంబట్రాంబాబు ఢిల్లీ వెళ్ళి ఈడీకి కూడా ఫిర్యాదు చేసిన ప్రచారం జరుగుతుంది, ఆయన కూడా మాట్లాడారు తన సినిమా పాత్ర పెట్టారు కాబట్టి మాట్లాడారని. అంటే మద్దతు, నేను అదేదో మహేష్ బాబు సినిమాలో ప్రకాష్ రాజు పాత్ర చెప్పినట్టుగా నేను గిల్లితే గిల్లించుకోవాలి కానీ నన్ను గిల్లకూడదు అంటే అది సినిమా మాత్రమే. ప్రకాష్ రాజు గారికి డబ్బులు ఇస్తారు, గిల్లించుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఇక్కడ అది ఉండదు. గిల్లినప్పుడు గిల్లుతారు. అంటే మద్దతుగా పవన్ కళ్యాణ్ మద్దతుగా తెలంగాణకి మద్దతుగా మాట్లాడుతున్నారు. అదే నేను చెప్పేది వినండి, సినిమా వాళ్ళందరూ వేరు. ఏ రోజు ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ వాడైనా ఎవరైనా చిరంజీవి గారి గురించి కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కానీ, మహేష్ బాబు గారి గురించి కానీ, రామ్ చరణ్ గారి గురించి కానీ, రవితేజ గారి గురించి కానీ, మరి ఏ ఇతర నాయకుడి గురించి అయినా, ఏ సినిమా హీరో కథానాయకుడి గురించి అయినా, ఏ డైరెక్టర్ గారి గురించి అయినా ఎవరన్నా ఎప్పుడన్నా మాట్లాడారా? ఎవరికి రెమ్యునరేషన్ ఎంత, చిరంజీవి గారికి రెమ్యునరేషన్ ఎంత, రామ్ చరణ్ గారికి రెమ్యునరేషన్ ఎంత, జూనియర్ ఎన్టీఆర్ గారికి రెమ్యునరేషన్ ఎంత, మహేష్ బాబు గారికి రెమ్యునరేషన్ ఎంత అని ఎవరన్నా అడిగాడా? ఇదే చెప్తున్నా కదా, గిల్లినప్పుడు గిల్లుతారు. మళ్ళీ మాట చిరంజీవి గారి గురించి అనలేదు, మీరే మాట్లాడారు, అన్నీ మీరే మాట్లాడుతున్నారు. రెమ్యునరేషన్ గురించి ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది? కథకి సంబంధం లేకుండా సినిమాలో మీ దురదను తీర్చుకుందాం అనుకున్నప్పుడు ఇటు నుంచి కూడా అదే తరహాలో ఎదురుదాడి జరుగుతుంది, దాడి జరిగినప్పుడు ఎదురుదాడి జరుగుతుంది. ఇది బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపంలో జరిగేది.
అనేది చెప్తున్నాను. మీరు చెప్పినట్టు నా హీరో చెప్తే కనుక నా అభిమాన నటుడు చిరంజీవి ఆ మాట నుంటే నా అభిమాన నటుడికే చెప్తున్నాను.